ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28-29 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే కొంత అనిశ్చితి నెలకొంది, మార్కెట్లు కూడా కొంత వాలటాలిటీ నడుస్తుంది. ఒకవైపేమో అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు, మరోవైపేమో ఈ మధ్య చూస్తే ఈ ఇజ్రాయెల్ పాలస్తీనాతో యుద్ధ వాతావరణం. సో ఇన్ని రకాల నెగటివ్ న్యూస్ అనేవి మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, అదేవిధంగా ఎన్నిసార్లు ఈ మార్కెట్ అనేది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్తో ఈ మధ్య కాలంలో ఓపెన్ అయిందంటారు? అసలు చాలామంది అనుకుంటారండి, ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంటిగ్రేషన్ వల్ల అండ్ వరల్డ్ మార్కెట్స్ ఎలా మూవ్ అవుతే మార్కెట్, ఇండియన్ మార్కెట్ కూడా ఆ వైపు మూవ్ అవుతుంది కాబట్టి ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంటిగ్రేషన్ వల్ల ఎక్కువ వాలటిలిటీ జరుగుతుందేమో అని అనుకుంటారు. చాలా వరకు అవి సైకలాజికల్ ఫియర్స్ తప్ప రియల్ టైంలో ఎవిడెన్స్ ఏం లేదండి. ఇంకా చెప్పాలంటే 2023 వన్ ఆఫ్ ది లీస్ట్ వాలటిలిటీ ఇయర్స్ అండి, కంపేర్ టు లాస్ట్ డెకేడ్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే లాస్ట్ నవంబర్ 11 లాస్ట్ ఇయర్ మనం చూసాం మోర్ దెన్ 1% గ్యాప్ అప్ ఓపెనింగ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు గ్యాప్లు మోర్ దెన్ 1% లేనే లేవు. అంటే ఆల్మోస్ట్ 227 డేస్ అవుతుంది మార్కెట్ గ్యాప్ అప్ అవ్వకుండా, 1% లేదా గ్యాప్ డౌన్ అవ్వకుండా. అంటే దాని మీన్ ఏంటంటే రాను వాలటిలిటీ తగ్గుతుంది. ఇంకా మనం అందరూ ఊహిస్తున్నట్టు ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నిటితోటి, ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ మనీ విత్డ్రాల్తోటి అంటే న్యూస్ ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి మార్కెట్ టూ మచ్గా షేక్ అవుతుందేమో అనుకుంటున్నారు. అవన్నీ సైకలాజికల్ ఫియర్స్ అండి. ఇక్కడ చూస్తే మార్కెట్ ఈ సంవత్సరం 75 పాయింట్ల గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయింది లాస్ట్ 1 ఇయర్లో జస్ట్ 6 టైమ్స్ అండి. ఓకే. అండ్ 85 పాయింట్స్తో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయింది ఓన్లీ 3 టైమ్స్ అండి. ఇంతవరకు లాస్ట్ 227 డేస్లో ఒకసారి కూడా మార్కెట్ ప్లస్ ఆర్ మైనస్ 1% దగ్గర గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవ్వలేదు. అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ బోరింగ్ ఇయర్స్ ఈ సంవత్సరం మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. సో ఎప్పుడైనా వాలటిలిటీ ఎక్కువ అయితే, అంటే ఇండియన్ VIX అంటనమాట, ఇండియన్ వాలటిలిటీ ఇండెక్స్, దాన్ని ఫియర్ ఇండెక్స్ అంటారనమాట, అది మనకి రిఫ్లెక్ట్ చేస్తుంటుంది అనమాట. మార్కెట్ మూడుని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అది 12% దగ్గర, 12 దగ్గర ఉందండి. 12 అంటే చాలా లోయర్ అండి అనమాట. బేసికల్ ఏంటంటే ఇండియన్ VIX-ని 5 ర్యాంకులు ఇస్తారు, వాలటిలిటీ ర్యాంక్స్ అనమాట. అండ్ బిట్వీన్ 14 లో నుంచి కింద ఉందనుకోండి, ఎంత ఉన్నా సరే rank 1 అంటారు దాన్ని. అంటే బిట్వీన్ లోయెస్ట్ అంటే 9 కన్నా తక్కువ ఉండదు, హయ్యెస్ట్ అంటే 25 దాటితే టూ మచ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏదో ఉన్నట్ల అనమాట. సో బిట్వీన్ బిలో 14 ఉందనుకోండి మార్కెట్లో వాలటిలిటీ పెద్దగా లేదు. మార్కెట్లో పెద్ద వాలటిలిటీ లేనప్పుడు టూ మచ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవ్వవు. ఓకే. అదే వాలటిలిటీ 18-14 మధ్య ఉందనుకోండి ఒక మాదిరి వాలటిలిటీ ఉన్నట్లు. అండ్ 18-22 వరకు ఉందనుకోండి వాలటిలిటీ అటు ఎక్కువ అని చెప్పలేము, తక్కువ అని చెప్పలేము. కానీ 22-25 వరకు వాలటిలిటీ ఉందనుకోండి వాలటిలిటీ బాగున్నట్ల, 25 దాటిందనుకోండి టూ మచ్ వాలటిలిటీ ఉన్నట్లెక్క. ఓకే. ఈ VIX ఏం చెప్పింది అంటే మార్కెట్లో నెక్స్ట్ 1 ఇయర్ ఎక్స్పెక్టేషన్ చెప్పింది. అందుకని VIX కనుక మోర్ దెన్ 20 దాటితే అప్పుడు మార్కెట్ అటుగాని ఇటుగాని బాగా షేక్అవుట్ అవుద్ది. అండ్ వాలటిలిటీ ఇప్పుడు ఉంది ఆల్మోస్ట్ 12 దగ్గర ఉంది, అంటే లోయెస్ట్ వాలటిలిటీ ఉంది. న్యాచురల్గానే మార్కెట్ పెద్ద షేక్ అవట్లా ఇప్పుడు. అందుకని మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవటం లేదు. ఎంత బ్యాడ్ న్యూస్ వచ్చినా ఎంత గుడ్ న్యూస్ వచ్చినా VIX బిఫోర్ 14 ఉన్నప్పుడు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్. అందుకని ఈ మార్కెట్లో అందరూ అనుకున్నట్టు ఈ ఇరాన్ పాలిస్తాన్ లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధం కానీ లేకపోతే అమెరికన్ ఫెడ్ మీటింగ్స్ కానీ లేదా ఇండియాలో RBI మీటింగ్స్ కానీ లేకపోతే నిన్న వచ్చిన TCS రిజల్ట్స్ కానీ వీటి వల్ల మార్కెట్ అస్సలు షేక్ అవటల్లా. ఎందుకంటే పియర్ ఇండెక్స్ బాగా లోలో ఉంది కాబట్టి. కాబట్టి ఇది బుల్ మార్కెట్ గుర్తు అనమాట. యాక్చువల్గా బుల్ మార్కెట్లో టూ మచ్గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అవ్వవు. మొత్తానికైతే ఇండియన్ VIX లోవర్ ఎడ్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ లేవండి. అండ్ లాస్ట్ డెకేడ్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది బోరింగ్ ఇయర్ అనమాట ఈ సంవత్సరం గ్యాప్ల విషయంలో. అందుకని మార్కెట్ స్టెబిలిటీ ఉందనొచ్చు. ఎందుకు ఇంత స్టెబిలిటీ అంటే, ఒకటి మీరు అన్నట్టు VIX లోయర్ అండ్ ఉంటాం ఒకటి, రెండోది FIS DIS మనీ విత్డ్రాల్ చేస్తున్నా ఇండియన్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్ రూపంలో డబ్బులు బాగా వస్తుంది లోపలికి, దాన్ని దీన్ని రీప్లేస్ చేస్తుంది. అందుకని మార్కెట్లో స్టెబిలిటీ వచ్చింది. కాబట్టి ఓవరాల్గా మార్కెట్లో చూసుకుంటే ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ వల్ల పెద్దగా టూ మచ్గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవటం లేదండి. అండ్ 227 డేస్ బ్యాక్ నవంబర్ 11 ఒకసారి
ప్లస్ 1% గ్యాప్ అప్ అయింది. ఇంతవరకు గ్యాప్ లేవు 1%లో. కాబట్టి ఈ సంవత్సరం వన్ ఆఫ్ ది మోర్ బోరింగ్ ఇయర్స్గా పర్టికులర్గా ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళకి మిగిలింది. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్, గ్యాప్ అప్ కానీ గ్యాప్ అప్ కానీ. ఎందుకంటే వాళ్ళు స్ట్రాడిల్ స్ట్రాంగిల్ చేసినప్పుడు బాగా ఎఫెక్ట్ అవుతారు వీటి వల్ల. కాబట్టి ఈ సంవత్సరం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి కూల్గా పైన కింద అమ్మేస్తారు. బట్ అదే టైంలో వాలటిలిటీ లేదు కాబట్టి వాళ్ళు మనీ మేక్ చేయలేరు. ఎందుకంటే స్ట్రాంగిల్ స్ట్రాడిల్ ఇలాంటి స్ట్రాడిల్ చేయాలంటే మార్కెట్ సైడ్వేలో ఉండటం, వాలటిలిటీ హై ఎండ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. వాలటిలిటీ లేనప్పుడు హై ఎండ్లో ఇక దాని నుంచి మనీ రాదు, కేవలం టైం డికే ద్వారా మాత్రమే వచ్చింది అనమాట. అందుకని ఇంతకుముందు ఇయర్స్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం సైడ్వే మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి డబ్బులు పెద్ద రావు, ఎందుకంటే వాలటిలిటీ లేదు కాబట్టి. ఓన్లీ టైం డికే కాబట్టి కేవలం ఎక్స్పైరీ దగ్గరలో ట్రేడ్ చేసుకుంటే మనీ వస్తుంది. మొత్తానికి అయితే ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళకి ఈ గ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళకి అంత ఏం అనిపించదు అనమాట, ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియో పెద్ద టూ మచ్ ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి. ఇది ఓవరాల్గా నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ నిఫ్టీలో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే బెనిఫిట్ పొందేది లేదా లాస్ అయ్యేది మొత్తం ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళు అవుతుంటారు. సో పోర్ట్ఫోలియోస్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వే వితౌట్ ఎనీ టూ మచ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అనమాట ఈ సంవత్సరం. అందుకని చాలా స్టెబిలిటీ ఉంది ఈ సంవత్సరం అనుకోవచ్చు. కాబట్టి సైకలాజికల్ ఫియర్ వేరు, రియల్ టైమ్గా ఎవిడెన్స్ బేస్ మీద ఏం జరుగుతుంది వేరు. సో ఈ సంవత్సరం చాలా స్టెబిలిటీ ఉంది మార్కెట్లో, టూ మచ్గా అప్ అండ్ డౌన్ అంటూ ఏం లేదు పెద్దగా. ఇక్కడ అసలు 1% ఇంతవరకు లేదంటే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ 1% మూవ్ అవ్వలేదంటే మనం ఊహించుకోవచ్చు. అంటే మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తుంది మార్కెట్, చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తుంది. బహుశా అకౌంట్స్ పెరగటం సైజ్ ఒకటి, అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరగటం ఒకటి, అండ్ మార్కెట్లో కూడా ఆల్రెడీ అంద పార్టిసిపెంట్స్ అందరికి అర్థమైంది గ్యాప్ డౌన్ అయినా వెంటనే కొనుక్కోవడానికి ఛాన్స్ ఉందిలే అని చెప్పేసి అట్లా మెచ్యూరిటీగా హ్యాండిల్ చేయడం వల్ల ఏమో కానీ మార్కెట్లో ఇంత ముందుతో పోల్చుకుంటే ఈ గ్యాప్ అప్ టూ మచ్గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవటం దొరకలేదు. ఒకప్పుడు 2లు 3లు కూడా ఉన్నాయి గ్యాప్ మార్కెట్లో, నిఫ్టీ 200 పాయింట్స్ 300 పాయింట్స్ ఉన్నాయి ఆ రోజుల్లో. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చూడగలుగుతామా అంటే బహుశా VIX కనుక ఒక 18 దాటితే అవన్నీ చూడగలుగుతాం. అట్లా 2% 3% గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అప్పటి వరకు మార్కెట్ ఇలా స్టెబిలిటీ ఉంటుంది అనుకుంటుంది. సో అయితే అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన ఈ టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు తర్వాత ఫియర్ ఇండెక్స్లు, ఇవన్నీ కూడా మార్కెట్లోకి కొత్తగా వచ్చేవాళ్ళు వీటిని ఎంతవరకు అర్థం చేసుకోవాలి అంటారు? వీటిని అర్థం చేసుకోకుండా మార్కెట్లోకి అడుగు పెడితే ఎటువంటి పరిణామాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందంటారు? యా, 2 థింగ్స్ అండి. ఒకటి, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, ఈ వీటి గురించి పట్టించుకున్న ఒకటే, పట్టించుకోకపోయినా ఒకటే. ఎందుకంటే వీటి వల్ల నా ఫైనాన్షియల్ గోల్స్ ఏం ఎఫెక్ట్ అవ్వవు, ఎందుకంటే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి. ఒకవేళ ఇది అప్ అయినా ఇది డౌన్ అయినా నేను పెద్ద ఎఫెక్ట్ అవ్వను, ఎందుకంటే లాంగ్ టర్మ్ కాబట్టి. షార్ట్ టర్మ్ వాళ్ళకి అనుకోండి, డెఫినెట్గా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా మార్కెట్లని మనం బెనిఫిట్గా వాడుకోవచ్చు అనమాట. ఓకే, కొంచెం నేను అగ్రెసివ్గా మార్కెట్ మీద అటాక్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, వాలటిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పొజిషన్ తీసుకున్నా నాకు తెలుసు కాబట్టి గ్యాప్ డౌన్ అయినా -1 దాటిపోదు కాబట్టి నాకు రిస్క్ మినిమైజ్ అవుద్ది. అందుకని పర్టికులర్గా మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయి ఉన్నా లేదా పర్టికులర్గా ఆప్షన్ ట్రేడింగ్ లాంటి కొంచెం లెవరేజ్ ప్రొడక్ట్స్ ట్రేడ్ చేద్దాం అనుకున్నా ఇలాంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవటం ద్వారా మనకి మనీ మేకింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ట్రేడింగ్లో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనీ ఎక్కువ మేక్ చేయాలంటే ఎన్ని ఎక్కువ టెక్నికల్ థింగ్స్ నేర్చుకొని ఆ డాట్స్ మొత్తాన్ని కనెక్ట్ చేయగలిగితే వాళ్ళకి మార్కెట్ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందనమాట. అంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఈజీ అవుద్ది, మార్కెట్లో ఎప్పుడు అటాక్ చేయాలి, ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎప్పుడు లైట్ పొజిషన్ తీసుకోవాలి, ఎప్పుడు అగ్రెసివ్ పొజిషన్ తీసుకోవాలి, వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. కాబట్టి తెలుసుకోవటం ద్వారా అది ఎస్ట్రాటజీ, నాలెడ్జ్ పవర్ఫుల్ ఇక్కడ అంతే. మీకు మనకి ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే దాన్ని మార్కెట్లో ఎంత అప్లై చేస్తుంటే మనకు అంత కంఫర్ట్గా అర్థమవుతూ ఉంటుంది. సపోజ్ ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మనకేం అర్థమవుతుందంటే ఓకే మార్కెట్లో వాలటిలిటీ లేదు కాబట్టి రేపు మార్కెట్ ఏమవుద్ది అనుకుంటే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది వరస్ట్ అయితే -1 ప్లస్ 1 అంతే, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ. దాన్ని బట్టి ఎవరి పొజిషన్ వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది 10 లాట్ తీసుకునే బదులు 20 తీసుకోవచ్చు, ఎందుకంటే అది -1% కానీ ఎక్కువ పోదు అని గ్యారెంటీ ఉంది కాబట్టి. అట్లా హిస్టారికల్ డేటా స్టడీ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ ఎసెట్ ఎలా డీల్ చేసుకోవచ్చు మన క్లారిటీ ఉంటుంది. చాలామంది బ్లైండ్గా పెట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచి కంపెనీ రిలయన్స్, ఇండియా రిలయన్స్ అంటే ఇంకా అల్టిమేట్ కంపెనీ అది. రిలయన్స్ అంటే ఫండమెంటల్స్ ఉన్నాయి, రోజు పోయి దాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఇన్వెస్ట్ చేసి 30-40 ఎక్స్పెక్ట్ చేయలేను కదా, అది మంచి కంపెనీ అయినా సరే దానికి అంత సీన్ లేదు కదా. సో అందుకని ప్రతి ఒక్క అసెట్కి లిమిటేషన్ ఉంది కదా. సో దాని హిస్టారికల్ డేటా స్టడీ చేయడం ద్వారా దాని లిమిటేషన్స్ మనకు అర్థమవుతాయి, అప్పుడు మనం దీని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లారిటీ ఉంటుంది అనమాట. అట్లా ఈ వాలటిలిటీ డేటా ఇండియన్ VIX ఫియర్ ఇండెక్స్ల ద్వారా మనకు అర్థమైంది. ఇవాళ రేపట్లో గూగుల్ ఉందండి, మీరు ఎలా ఇండియన్ VIX అని కొడితే వస్తుంది, అండ్ ChatGPT లాంటి వాటిలో పెడితే వస్తుంది, అండ్ మార్కెట్ వాట్ ఈస్ గ్యాప్ ఆఫ్ గ్యాప్ అని కొట్టిన వస్తుంది. సో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఆ ఏరియాలో డిగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. తద్వారా ఓవరాల్గా మన కాన్ఫిడెన్స్ ఐడియా డెవలప్ అవుద్ది కాన్ఫిడెన్స్గా.
అందుకని ట్రేడింగ్కి వచ్చారు అంటే షార్ట్ టర్మ్కి ఖచ్చితంగా ఇలాంటి టెక్నికల్ థింగ్స్ తెలిసి ఉండాలి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది వల్ల ఉపయోగం ఉందంటే ఇది తెలుసుకున్నా ఒకటి తెలుసుకోపోయినా ఒకటే. నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ని నాది 20 ఇయర్స్ గోల్ అనుకోండి, ఇలాంటి వల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. నిజం చెప్పాలంటే మార్కెట్ ఈరోజు పడ్డా పెరిగినా రెండింటి వల్ల నాకు పెద్ద ఎఫెక్ట్ ఏం లేవు అవ్వను, ఎందుకంటే నాకు గోల్ ఎప్పటికో 20 ఇయర్స్ కాబట్టి. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైనా సరే ఈ షార్ట్ టర్మ్ వాలటిలిటీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు కనుక షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే ఇలాంటి థింగ్స్ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. రైట్, మీరు ఎప్పుడు అటాక్ చేయాలా, ఎప్పుడు డిఫెన్స్కి వెళ్ళాలా, ఎప్పుడు మార్కెట్కి నో చెప్పాలి ట్రేడింగ్ అనేది క్లారిటీ ఉండాలి. ఇండియన్ విఎక్స్ కనుక ఒక 20-25 దాటినప్పుడు మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు, లేదా దాన్ని విత్ హెడ్జింగ్తో డీల్ చేయడం బెటరు. ఇండియన్ విఎక్స్ లోలో ఉందనుకోండి మార్కెట్లో వాలటిలిటీ పెద్ద రాదు కాబట్టి మీరు ఎలా డీల్ చేసినా ఓకే అనమాట. కాబట్టి థింగ్స్ ఎలా హ్యాండిల్ చేయాలో దీని ద్వారా మీకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.